ఉన్న చోట గణపతి అన్న మాట వినపడద్దు కనబడద్దు. హలో ఎవ్రీవన్, అనగనగా ఓ రాక్షసుడు అనే ఇండిపెండెంట్ మూవీ టీం ఇవాళ మన స్టూడియోలో ఉంది. ఆ సినిమాకి సంబంధించిన విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మన స్టూడియోలో ఇప్పుడు హీరో గిరి యాదవ్, అట్లాగే రైటర్ సంతోష్ ఉన్నారు. హలో సార్. హాయ్. చెప్పండి, అనగనగా ఓ రాక్షసుడు ఏంటి అంటే, ఏదైనా థ్రిల్లర్ మూవీగా ఏంటి అసలు ఇది? అది ఒక భక్తి సినిమా. భక్తి సినిమా అంటే అనగనగా, అది కనెక్ట్ కావట్లేదు. అనగనగా ఓ రాక్షసుడు అని పెట్టారు. అంటే అందరు ఏమంటుంటారు అంటే రాక్షసుడు అంటే మాకు వాస్తవానికి ఏంటంటే రాక్షసుడు భక్తి ఏందని మీరు అనుకోవచ్చు, కానీ సినిమా చూస్తే అర్థమవుతుంది ఇది కంప్లీట్ భక్తి సినిమాని. రైట్. ఆ సినిమా గురించి తెలుసుకునే ముందు ముందుగా ఈ సినిమా ఆఫర్ ఎలా వచ్చింది, అసలు ఆ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది, మీ జర్నీ ఏంటి అసలు? సంతోష్ రైటర్ గారు మన సంపూర్ణేష్ బాబు గారి కోసం 3 సంవత్సరాలు డైజెషన్ చేసుకుని ఒక స్టోరీ రాశాను. హీరో సంపూర్ణేష్ బాబు. యా, అవును. రాస్తే సంపూర్ణేష్ బాబు గారు నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. యాక్చువల్లీ రంగనంపల్లి టెంపుల్కి వచ్చిండు, వచ్చిన తర్వాత సంతోష్ పోయి కలిసిండు అక్కడ. కలిసిన తర్వాత స్టోరీ మొత్తం విన్నాడు. విన్న తర్వాత స్టోరీ బాగుంది చూడమ్మా, ప్రొడ్యూసర్ తీసుకొచ్చుకో, ఒకవేళ నాకు కనుక కలిస్తే నేను కూడా చూస్తా, స్టోరీ మాత్రం బాగుంది అంటే అన్న ఎన్ని సంవత్సరాలకైనా నీకోసమే రాసిన స్టోరీ, నీకోసమే ఉంచుతున్నా అని చెప్పిండు. అయినా సరే ఈ ఇప్పటికప్పుడు నేను ఏం చేయాలనే ఒక బాధతోని వెళ్ళిపోతుండు సంతోష్. మరి నాకు ప్రొడ్యూసర్ ఎవరు దొరకాలి, ఈ సినిమా 3 సంవత్సరాలు రాసిన తన కోసం మంచిగా ప్రతి వర్డ్ కోసం కూడా ఆయన కోసం గొప్పగా రాసిన అని చెప్పేసి కొంచెం నారాజుగా వెళ్ళిపోతుండు. ప్రొడ్యూసర్ నాకు ఇప్పుడు ఎవరు దొరుకుతారు నాకు అని చెప్పేసి వెళ్ళిపోతుండ అనమాట. సంతు కూడా నాకు ఫ్రెండ్ అనమాట. సంతు ఏమైంది, ఎందుకు నారాజుగా వెళ్ళిపోతున్నావు, ఏంది బాధ అయింది నీకంటే, లేదన్నా ఇట్లా ప్రొడ్యూసర్ తీసుకొచ్చుకోమన్నా, నేను 3 సంవత్సరాలు కష్టపడి రాసిన అన్న స్టోరీ. సో అంటే ఏం బాధపడక సంతు, ఫస్ట్ మనం చిన్నగా వెళ్ళిపోదాం. నాకు కూడా సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. బట్ ఏంటంటే నా దగ్గర కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఉంది, నేను చేస్తా, నువ్వు నా కోసం ఒక స్టోరీ రాసుకరా, మనం కలిసి ఒక సినిమా చేద్దాం, నువ్వు బాధపడవు, దీని తర్వాత సంపన్నతో నేనే మాట్లాడి మెప్పిద్దాం, దాన్ని కూడా ఓకే చేద్దాం అని చెప్పి చెప్పినాం. అంటే మీరు ఈ రైటర్ సంతోష్ గారికి మీరు హామీ ఇచ్చే ముందు ఎప్పుడైనా ఆలోచించారా, మీరు సంపూర్ణేష్ బాబు గారికి బెస్ట్ ఫ్రెండ్ అంటున్నారు, అంటే ఇది యాక్సెప్ట్ చేసి నేను మూవ్ అయిపోతే? ఎందుకంటే తన స్టోరీ విన్నాడు కదా, సంతోష్ గారు రాసుకొచ్చిన స్టోరీ విన్నాడు, స్టోరీ బాగుంది. సో బట్ ఏంటంటే ప్రొడ్యూసరు ఒకవేళ తనకి కలిస్తే స్టోరీ నచ్చితే చెప్తే తను కూడా చేస్తాడు, లేకపోతే మీ ప్రొడ్యూసర్ దొరికినా సరే నేను సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. సరే మనమైతే నువ్వు లైన్లోనే ఉండు, నారాజ్ కాకు, నా కోసం ఒక స్టోరీ రాస్తారా, ఇబ్బంది ఏం లేదు, ఈ జర్నీలో మనం 20 రోజులు 25 రోజుల్లో మనం ఒక సినిమా అనుకుందాం, చేద్దాం, ఒక చిన్నపాటి సినిమా చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం. అనుకున్న తర్వాత సంతోష్ వారం 10 రోజుల ఒక స్టోరీ డెవలప్ చేసుకొచ్చిండు. స్టోరీ వింటే గుజ్బంప్స్ వచ్చినాయి వాస్తవం చెప్తే, వాస్తవానికి బాగుంది స్టోరీ. అంటే ఈ స్టోరీ నేను ఏమంటున్నాను అంటే డిఫరెంట్ ఉంది స్టోరీ, ఇస్ కొత్తగా ఉంది. డైలాగ్స్ వర్షన్ కూడా విన్నా కొత్తగా ఉంది, అంటే ఎవరు వాడలే. అంటే ఈ మూవీ స్టోరీ విన్నారు, చేసేసారు. సంపూర్ణేశ్ బాబు గారు చెప్పిన స్టోరీ ఏమన్నా మీకు తెలుసా, మీకు చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా, లేదంటే మీరు కూడా సంపూర్ణేశ్ బాబు గారు అసలు చేస్తారో లేదో, ప్రొడ్యూసర్ దొరకడానికి టైం పడుతుంది, అదే స్టోరీ చేయాలని ఆలోచన ఎప్పుడన్నా ఫ్రెండ్ అని చెప్తున్నా. సంతోష్ అనేటువంటి ఆయన అనే ఒక రైటర్, తను ఏంటంటే ఆయన స్టోరీని మనం అడగలేము. అంటే మనకు కూడా ఒక ఇండస్ట్రీ మీద ఒక గౌరవం, ఒక అభిమానం, ఒక నమ్మకం, తను అడగలే ఏంది అసలు స్టోరీని. తను తనకే చెప్పిండు, మళ్ళీ తన కోసమే అలాగనే ఉంచిండు స్టోరీని. స్టోరీ అలాగనే ఉంచిండు, తన కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేసి ఆ స్టోరీతో సినిమా తీద్దామని ఆయన రెడీగా ఉన్నాడు అన్నమాట. రైటర్ సంతోష్ గారు, 3 ఏళ్ళు ఒక హీరో కోసం సంపూర్ణేశ్ బాబు గారి కోసం రాశారు స్టోరీ? అవును సార్, 3 సంవత్సరాలే కష్టపడి మూవీ రాయడం జరిగింది. వాస్తవానికి అన్న త్రోల్ అని నేను సంపన్నను, ఏదైనా మెట్టు ఒక మెట్టు మెట్టు ఎక్కకుండా వెళ్ళారనే నేపథ్యంలో అన్న నాకు ఫస్ట్ ఆఫర్ ఇచ్చాడు. అప్పుడు నాకేమనిపించిందంటే వాస్తవానికి ఏ శుభకార్యమైనా చేసే ముందు మనం వినాయకుడిని పూజిస్తాం, అదే అసలు దేవుడి ఇక్కడిని నాకేమో ఇస్తున్నట్టుండు అని చెప్పేసి నేను అన్నకు వినాయకుని స్టోరీ రాశాను. ఇందులో ఇప్పటివరకు సమకాలీన అంశాలు, ప్రస్తుత సమాజంలో విపరీతమైన హింస బాగుంది. ఈ హింస ఇదంతా కాకుండా కొంచెం మనం సొసైటీకి ఒక మెసేజ్ ఇద్దాము అనే ఉద్దేశంలో ఈ దేవునికి సంబంధించిన అంశమే, అంటే సేమ్ టైం మాస్ మసాలా మిక్స్ చేసి మెసేజ్ అనేది ఖచ్చితంగా ప్రేక్షకులు రిసీవ్ చేసుకునే విధంగా ఉండాలి అని ఆలోచించి అన్నను ఒక పవర్ఫుల్ మాస్ క్యారెక్టర్గా డిజైన్ చేయడం. అంటే మీరు ఏదో నర్వస్లో ఉన్నారు, అంటే సంపూర్ణేశ్ బాబు గారు ప్రొడ్యూసర్ ఏమన్నారు, నర్వస్లో ఉన్నారు, అన్న కలిసాడు చేద్దామన్నారు, అప్పుడు అన్నని ఊహించుకుని రా అంటే
అన్న క్యారెక్టర్ తగ్గట్టుగా అన్న బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఊహించుకొని స్టోరీ రాశారా, లేదంటే మీకు అప్పటికే మీ దగ్గర సిద్ధంగా ఉన్నదన్న కథతో చేయాలి? అన్న నాకు ఎట్లా అనిపించింది అంటే, నేను వెళ్ళిపోతున్నప్పుడు ఒక దేవుడు పిలిచి ఒక ఆఫర్ ఇస్తున్నట్టు ఆ విధంగా నాకు అనిపించింది. కాబట్టి ఖచ్చితంగా దైవత్వాన్ని పెంపొందించే లైనే నాకు కనిపించింది అక్కడ. ఎందుకంటే నేను ఆ దేవుడే నేను ఒక పిలుస్తుండు అన్నట్టు నాకు అనిపించింది. అందుగురించే ఆ ఏ పూజ అయినా ఏ శుభకార్యమైనా గణపతితోనే ఆరంభిస్తాం. మా సినిమా నా తొలి ప్రయత్నం కూడా గణపతి సినిమాతోనే ప్రారంభించను. అంటే ట్రైలర్ అనేది బయటకు వచ్చేసింది, ట్రైలర్ మీద చాలా అంటే పాజిటివ్ రెస్పాన్స్తో పాటు కొంత కాంట్రవర్సీ కూడా క్రియేట్ అయింది. అంటే మీరు ఒక సున్నితమైన అంశాన్ని టచ్ చేశారు, అంటే యాజ్ ఏ బిగినర్ మీరు కొత్తగా ఇప్పుడిప్పుడు ఇండస్ట్రీలకు అడుగు పెడుతున్నారు, ఇట్లాంటి టైంలో ఎంత రిస్కీ ప్రాజెక్ట్ మీరు చేపట్టారు, స్టోరీ రాసేటప్పుడు కానీ మీకు ఎప్పుడు అనిపి భయమే లేదా, లేదంటే మీకు స్టోరీ కథ విన్నప్పుడు నేను కూడా ఇప్పుడు అడుగు పెడుతున్నాను మరి ఇట్లాంటి రిస్కీ ప్రాజెక్ట్ చేయడం అవసరమా అని ఎప్పుడైనా అనిపించిందా? వాస్తవానికి ఇది చాలా సున్నితమైన అంశం, కానీ ట్రైలర్ ఎట్లుండాలి అని అంటే కొన్ని దాచాలి, దానికోసం మనం మూల కథ తెలియని మనం కాబట్టి ఇది 100% ఒక నాస్తికుణ్ణి ఆస్తికునిగా మార్చే సినిమా ఇది. ఖచ్చితంగా ఒక దైవత్వాన్ని ప్రేరేపించే సినిమానే తప్ప వేరే ఇంకా కాంట్రవర్సీలు అవి ఏవి లేవు. మా ఉద్దేశం కూడా అది కాదు. అన్న కూడా విపరీతమైన భక్తుడు, అసలు ఈ ఫస్ట్ ఒప్పుకోలేదు, ఏంది ఇది, ఏం క్యారెక్టర్ ఇంత భయంకరంగా ఉంది, అంత శ్మశానంలోనే తిరుగుతుంటాడు హీరో, భయంకరమైన క్యారెక్టర్, అంతా 24 గంటలు శ్మశానంలోనే తిరుగుతుంటాడు, అసలు బొట్టు ఎదుటి గుడి కనిపిస్తే అంత ధ్వంసమే, అలాంటి భయంకరమైన భావోద్వేగాలు ఉండే క్యారెక్టర్ నేను చెయ్యాలని చెప్పేసి అన్నాడు. కానీ మళ్ళీ నెక్స్ట్ డే కాల్ చేసాడు, ఓకే ఇది ఇందులో లోపల అంతర్లీనంగా మంచి మెసేజ్ ఉంది, చేద్దాం ఇక మార్చ, ఫస్ట్ టైం కూడా కొంచెం మారుద్దాం అన్నాడు. తర్వాత కొద్దిగా మార్చేది ఏం లేదు అని చెప్పేసి హీరో గారు చెప్పండి. మీరంటే ఫస్ట్ వినగానే అయ్యో ఇది చేయాలా అని ఒక ఇదైతే క్రియేట్ అయింది, మీరు తర్వాత ఏదైనా మార్పులు ఖచ్చితంగా కోరుకున్నారా, ఏమైనా అండి షూట్ ప్రాసెస్లో ఏమైనా మార్పులు చేయించారా? మార్పులు ఏం లేవు. వాస్తవానికి చెప్పాలంటే నేను హనుమాన్ మాల 10 సంవత్సరాలు వేసిన, అయ్యప్ప మాల కూడా 3 టైమ్స్ వేసిన, ఇప్పుడు మళ్ళీ కూడా కంటిన్యూ చేస్తూనే ఉంటా. నాకు భక్తి అంటే విపరీతమైన భక్తి వాస్తవాన్ని చెప్పాలంటే. సో ఇంకేంటంటే బొట్టు తీయడం, బొట్టు పెట్టుకోకూడదు ఒకటి, గుడిని తీసి ఫ్యాక్టరీ కట్టాలి, మీ దేవుడికి రోజు దీపధూప నైవేద్యాలు, ఊరంతా కాలవుతుంటే మీ దేవుడికి రోజు దీపధూప నైవేద్యాలు అని చెప్పేసి ఈ డైలాగ్స్ ఉన్నాయన్నమాట. పంతులు చేతులు పట్టుకుని ఆరాధన కొట్టేయడము, అవన్నీ కొన్ని సీన్లు, సిగరెట్ వెలిగించుకునే సీను, సంతు గారు ఏదో నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే నాకే లోపల ఏదో అనిపిస్తుంది, సంథింగ్ చేయనికి కూడా అనిపిస్తుంది. అన్న తర్వాత అన్న అది కాదు, నువ్వు ఇప్పుడు వెనకట తీసిన సినిమాలు ఏదైనా కానీ ఒక రాక్షసులు ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు, అందులో కొన్ని సీన్లు నువ్వు కొంచెం అర్థం చేసుకో, ఒక టెంపుల్, ఒక మంచి రామాయణం తీసుకో, అందులో కొంచెం విచ్చలవిడి చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళు కానీ వాళ్ళు ఋషులు అవన్నీ చేస్తుండగా కూడా, హోమాలు చేస్తుండగా కూడా భగ్నం కలిగించే ప్రయత్నాలలో రక్తం పోయడము అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నిటిని మనం చూపిస్తూ సమాజం ఎటు పోకుండా దేవుడు ఉన్నాడని నమ్మేయడానికి మనం చేస్తున్నాం, మనం చేస్తున్నామన్న దాంట్లో తప్పేం లేదు. ఒకటికి 4 సార్లు ముక్కు 4 రాసిన అయిపోతుంది అనే ఉద్దేశంతో ప్రతి సీన్ అయిపోయిన తర్వాత టెంపుల్ పోయి 4 సార్లు ముక్కు రాసేసాను నేను. అంటే భయం లోపట. నేను వాస్తవం చెప్పాలంటే ఆ శ్మశానం సీను, గణపతిలు అమ్ముతుంటే, చందాలు చేస్తూ ఉంటే, వీళ్ళందరిని ఎందుకు పెడుతున్నారు, దేవుడు ఎవరు అది అని చెప్పేసి మందలు వేయడం కూడా నాకు కొంచెం బాధాకరంగా అనిపించింది. బట్ ఏంటంటే మంచి మెసేజ్ ఇస్తున్నాం కదా మనం అనే ఉద్దేశంతో వాళ్ళకి ఒక ధైర్యం. అంటే ఈ రాక్షసత్వాన్ని ఎంత ఎలివేట్ చేస్తే చివరిలో చెప్పే మెసేజ్ అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. రైటర్ గారి ఉద్దేశం అదే. అయితే వాస్తవానికి ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు మనిషి మనిషికి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, కానీ మనం కొత్తగా చూపెట్టాలి మనిషికి దేవునికి మధ్యలో కాన్ఫ్లిక్ట్. ఒక దేవుడు మనిషి ఏం జరుగుతుంది వీళ్ళ మధ్యలో, అసలు కనిపించని దేవునికి కనిపించే మనిషికి ఇలాంటి సంఘర్షణ ఉంటుంది అని మూల కథని మా చిత్రం ఇప్పటికే అంటే ఇట్లాంటి అంశాలు దేవుడు మనిషికి సంబంధించి ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినాయని నేను అనుకుంటున్నాను పర్సనల్గా. మీది వాటితో మీది డిఫరెంట్ పాయింట్ ఏంటి, వాటికి మీకు ఏమన్నా తేడా ఉందా? 100% ఉంటుంది. కొత్త పాయింట్ ఎక్స్పెక్ట్ చేస్తాం మేము, 100% చేయొచ్చు మీరు. ఎందుకంటే ఇప్పటి వరకు శ్మశానాలలోనే పడుకుంటూ శ్మశానంలో తిరుగుతూ. సంతోష్ గారు, అంటే మీరు ఇంత అద్భుతమైన స్క్రిప్ట్ రాశామని అంటున్నారు, బాగా వచ్చిందని కూడా మీరు హీరో గారు చెప్తున్నారు. ఇది రాసిన తర్వాత డైరెక్టర్ ఎవరైతే బాగుంటుంది అని ఇట్లా మళ్ళీ అక్కడ డైరెక్టర్ విషయంలో ఏమైనా డైలమాలో పడ్డారా, లేకపోతే డైరెక్టర్ ఎంపిక ఎట్లా జరిగింది?
వాస్తవానికి నా గురించి కొంచెం చెప్పాలి. నేను నాకు రైటింగ్ అంటే చాలా చాలా ఇష్టం. కథలు రాయడం అన్నా చదవడం అన్నా నేను హైదరాబాద్లో మన ఫిల్మ్ నగర్లో ఎఫ్ఎఫ్ఏ ఫిల్మ్ అకాడమీలో నేను స్క్రీన్ ప్లే రైటింగ్ డిప్లొమా కంప్లీట్ చేశాను. తర్వాత అక్కడి నుండి నేను సిద్దిపేటకు వచ్చేసి సంపూర్ణ నేపథ్యంలో అన్నగారు నాకు పరిచయం అయ్యారు. అన్నగారికి స్టోరీ చెప్పాను. అప్పుడు మరి డైరెక్టర్ ఎవరు, మరి నువ్వు ఓన్లీ రైటింగ్ ప్రాసెస్లోనే ఉన్నావు, మరి నువ్వు డైరెక్షన్ చేస్తావంటే నాకు కాదు అని చెప్పేస్తాను. ఎందుకంటే నేను డైరెక్షన్ నేర్చుకోలేదు కోర్సు. అయితే నాకు అంతకుముందు నాకు వెంకట్ అనే వ్యక్తి పరిచయం ఉన్నాడు నాకు. అతను ఒక 4-5 షార్ట్ ఫిల్మ్స్ తీశాడు. అతను చాలా అంటే చాలా కసి మీద ఉన్నాడు. ఒక ఫ్యూచర్ ఫిల్మ్ చేయాలి అనే నేపథ్యంలో అతను ఉన్నాడు. అతను సరే మరి అన్నగారికి చెప్పాను నేను, సార్ మా అన్న మరి ఇట్లా ఉన్నాడన్నా అంటే సరే ఒకసారి అడిగి చూడు అని చెప్పేసి అన్నాడు. తర్వాత నేను అన్నగారు నాకు హామీ ఇచ్చింది మనం చేస్తున్నామని తర్వాత నేను డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాను. డైరెక్టర్ కూడా ఏందన్నా ఇప్పుడు చేద్దామా అని నీరసంగా ఫస్ట్ మాట్లాడాడు. తర్వాత ఒకసారి స్టోరీ చెప్పన్నా అంటే స్టోరీ చెప్పిన తర్వాత అతను మొత్తం మైండ్ సెట్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఖచ్చితంగా వేద్దామన్నా బాగుందని నాకు వేరే వర్క్స్ అయితే ఇమాజిన్ చేసుకుంటూ కథ రాశారో దానికి ఎగ్జాక్ట్ అవుట్పుట్ చూపెట్టాలి డైరెక్టర్. సో అయితే అతను వేరే షార్ట్ ఫిల్మ్ తీద్దామనే ఇంటెన్షన్ అతను ఉన్నాడు. నేను చెప్పిన తర్వాత ఒక్కసారిగా తన ప్రాజెక్ట్ అంతా పక్కకు పెట్టి ఇటు మోల్డ్ అయిపోయాడు. అన్న మనం రేపు ఖచ్చితంగా హీరో గారిని వెళ్దామన్నా అని చెప్పేసి అన్నాడు. ఆ నెక్స్ట్ డేనే అన్న దగ్గరికి వెళ్తే హీరో డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ స్టోరీ నేరేట్ చేస్తాడు. అప్పుడు ఆ స్టోరీ మళ్ళీ కొత్తగా దానికి రూపురేఖలు అనేటి ఒక రైటర్ నుంచి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్టోరీ అనేది చేంజ్ అవుతుంది. అతని ఆలోచనల మేరకు అన్నకి చెప్పేసరికి 100% చాలా బాగుంది అని చెప్పేసి కమిట్మెంట్ ఇచ్చాడు. ఆ విధంగా మేము హీరో గారు అంటే డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా, ఎట్లయితే మీ ప్రాజెక్ట్లకు డైరెక్టర్ గారు రాగానే మీరు ఎట్లా ఫీల్ అయ్యారు, ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, పెద్ద సినిమాతో డైరెక్టర్తో పనిచేసినట్టు అనిపించిందా, అసలు ఎట్లా అనిపించింది మీకు? డైరెక్టర్ గారు మామూలుగా క్యాజువల్గా మన ఫ్రెండ్లీగా ఉంటాడు, మామూలుగా మంచి మంచి మనిషి అబ్బాయి, ఫ్రెండ్లీగా ఉంటాడు. వెంకట్ వెంలాడ. బట్ ఏంటంటే తను ఇంత ముందుకు షార్ట్ ఫిల్మ్ చేసిండు, చేస్తే మరి ఆ షార్ట్ ఫిల్మ్ చేసిండు కదా సంతు, మరి సినిమాకు చేయగలుగుతాడా మనం, మరి ఎక్కడన్నా తెప్పిద్దామంటే అన్న ఒకసారి వర్క్ చూడండి బాగుంటుందన్న అంటే ఓకే. తను కూడా చేసిన షార్ట్ ఫిల్మ్స్ కొంచెం చూస్తే కూడా టేక్స్ బాగున్నాయి, ఓకే బాగుంది, డైరెక్షన్ కూడా బాగుంది అని చెప్పేసి అనిపించింది. తర్వాత కూడా నా వర్క్ అయిపోయిన తర్వాత కొంచెం పాట్అప్ చూసిన, మామూలుగా లేదా అంటే గుడ్ డైరెక్టర్ మంచి, అసలు నాకు తను చేస్తుంటే ఉత్సాహం వస్తుంది వాస్తవం చెప్తుంటే. రాత్రి అయినా సరే 12 గంటల వరకు కూడా చేసిన టైంలు ఉన్నాయి. మేము చాలా కష్టపడ్డారు రాత్రి అనక పగలనక వీళ్ళు, ఎందుకంటే మనం ఒక మెసేజ్ తొందరగా చేసేయాలని చెప్పేసి ఇట్లా ఒక వారం తర్వాత మళ్ళీ లాక్డౌన్ వచ్చేసింది. డైరెక్టర్ మాత్రం డైరెక్టరు సంతు ఇద్దరు పోటీ పడి చేసినట్టు అనిపించింది నాకు, పోటీ పడి అసలు నాకు కోపం వస్తుంది. వీళ్ళు స్పీడ్ కాదు నాకు తినేస్తే ఇంటికి పోయి తినొద్దాం అనే టైం కూడా ఇక్కడికి వచ్చి పోయింది రాండి. ఓకే రాక్షసుడు వెనకాలే రాక్షసులు లాగబడ్డారు, ఫోన్ వచ్చినా ఏదైనా సరే కానీ అని చెప్పేసి వాస్తవం చెప్పాలంటే రాక్షసులు ఇద్దరు పని రాక్షసులు, సినిమా లేదు పని రాక్షసులు, నన్ను మాత్రం ఇద్దరు పనిచేయలేదు. సరే చేసినాం. కొన్ని రోజుల తర్వాత లాక్డౌన్ వచ్చింది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత బ్రేక్ వచ్చింది. బ్రేక్ వచ్చిన లాక్డౌన్ ఒక 5-6 మంత్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసినాం. మొత్తం అయితే కంప్లీట్ చేసినాం, మీ కంప్లీట్ చేసినాం ఎడిటింగ్ ఆడ కొంచెం ప్రాసెస్ అయ్యేవరకు అంతా. ఏదైతే మీ ఇద్దరు ఒక వర్షన్ ఉన్నారు అంటే ముందు మీ ఇద్దరు కొలాబరేట్ అయ్యారు, సినిమా స్టోరీ విన్నారు, ప్రాజెక్ట్కి వెళ్ళిపోయారు, డైరెక్టర్ గారు మధ్యలో వచ్చి చేరారు, ఆయన ఏమైనా మీ వర్షన్ మార్చే ప్రయత్నం ఏమైనా చేశారా స్టోరీలో, ఇంకా చేంజెస్ కానీ ఇంకా కంప్లీట్ మీ వర్షన్ ఏమైనా మారంటే ఏమైనా అనిపించిందా? ఒక్క విషయంలో కూడా నేను ఇలా చేస్తాను అనలేదు. మన పాయింట్ ఆఫ్ ఎట్లా తీయాలనుకున్నాడో, మనం ఎట్లా చెప్పినామో అట్లా తీయాలనుకున్నాడు, అట్లా తీసినాం అంతే తప్ప దాంట్లో ఆయన ఏం మారలేదు. వాస్తవానికి ప్రతి ఫ్రేమ్ అనేది డిఓపి గారు చాలా అంటే చాలా బాగా తీర్చింది. మా డిఓపి గారు మార్క శ్రీకాంత్ తను మన దగ్గర చేసిన మార్క శ్రీకాంత్ డిఓపి గారు ఇప్పుడు బాలీవుడ్లో బాంబేలో చేస్తూ ఉన్నాడు. హీరో గారు అంటే ఈ సినిమా ఎన్ని రోజులు షూట్ చేశారు, మీరు ఎన్ని రోజులు అనుకున్నారు, ఎన్ని రోజులు షూట్ చేశారు, షూట్ ఎన్ని రోజులు కంప్లీట్? వాస్తవానికి మేము 10 రోజుల షూటింగ్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాం, కాస్త 25 రోజులు అయింది అది. అయితే మేము నైట్ షూట్ చేస్తున్నాం, ఏది శ్మశానం షూట్ ఉంటుంది నైట్, అమ్మాయితో నైట్ శ్మశానంలో పెళ్లి ప్రస్తావన మాట్లాడుతుంటాం. ఆ టైంలో షూట్ అయిపోయింది, అయిపోయిన తర్వాత సడన్గా రేపటి నుంచి లాక్డౌన్ అని అనౌన్స్మెంట్ వచ్చేసి అప్పటికి ఇది 10 రోజులు అయింది.
ఎనిమిది రోజులు అయింది యాక్చువల్లీ. ఇంకో 2 రోజులు అవుతుందా అనే ఉద్దేశంగా ఉండే లాక్డౌన్ ప్రకటించారు. ప్రకటించిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసినాం. 8 నెలలు ఆగిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసినాం. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకెన్ని రోజులు పట్టింది అంటే 13 రోజులు పట్టింది. 25 రోజులు అయింది. 25 డేస్. వాస్తవానికి అన్నకు మేము ఎన్ని రోజులు అవుతుంది అని ఫస్ట్ మమ్మల్ని అడిగాడు. అంటే మేము అందరం కొత్త వాళ్ళమే. డైరెక్టర్ నేను డిస్కషన్ అయితే డైరెక్టర్ షార్ట్ ఫిల్మ్ తీసాడు కానీ ఇప్పుడు ఇండిపెండెంట్ మూవీ అతను కూడా ఎక్కువ నాలెడ్జ్ లేదు. మేము కూర్చొని సేమ్ డిస్కషన్స్ అంతా ఏసో 10 డేస్ అవుతుందన్న అని చెప్పేసి అన్నాడు. ఈ నటీనటులు కూడా కొందరు కొత్త వాళ్ళు అవడంతో కొంచెం డిలే అయిపోయి 10 డేస్ కాస్త 25 డేస్కి వెళ్ళింది. అయినా కానీ మా ప్రొడ్యూసర్ గారు ఏమాత్రం అసలు ఇబ్బంది పడకుండా మాకు 100% మాకు ఏదంటది ఇచ్చారు. అంటే ఈ లాక్డౌన్ తోటి నిజంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఒక కొత్త నటీనటులు అనుకున్న దానికంటే షెడ్యూల్ పెరిగింది, ఇంకా ఆర్థికంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదురై ఉంటాయి కొత్త కొత్తగా. అంటే అంత కొత్త నటి కొన్ని సీన్లు కొంతమంది రాలేకపోతే రీషూట్లు చేయాల్సి వచ్చింది. రీషూట్లు చేయడం వల్ల టైమింగ్ పెరిగింది మనకు. ముందుగా అనుకున్న నటీనటులు కాకుండా వాళ్ళు రాలేదు. ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత రాకపోయేసరికి మళ్ళీ రీషూట్ చేసుకునేసరికి మనకు 25 రోజులు పట్టింది. అక్కడనే చాలా స్ట్రగుల్స్ ఏర్పడ్డాయి. దీనివల్ల ఎందుకంటే బడ్జెట్ కూడా పెరిగింది. ఎందుకంటే 10 రోజులు అనుకున్నది 25 రోజులు. రీషూట్ చేయాలంటే ఇంతకుముందు చేసిన క్యారెక్టర్ లేడు, మళ్ళీ కొత్త వాళ్ళని పెట్టి మళ్ళీ తీసిన తీసేసరికి మనకు టైం అనేది 25 రోజులు పట్టింది. సంతోష్ గారు, మెయిన్ క్యారెక్టర్స్ ఎన్ని క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంది ఈ సినిమా అనేది? ఆరు క్యారెక్టర్ ఉంటాయి. మెయిన్ క్యారెక్టర్ అయితే 6, కానీ ప్రతి ఫ్రేమ్లో 8 మంది ఉంటారు. సైడ్ పిల్లర్స్ అంటే కొంచెం భారీ తారాగణంతోనే ఉంటుంది. ప్రతి ఫ్రేమ్ నిండుగా ఉంటుంది. తక్కువ అసలు హీరో హీరోయిన్ అనేది 2-3 ఫ్రేమ్స్లోనే ఉంటుంది, కానీ ప్రతి ఫ్రేమ్లో 8 మంది అంత హంగామా ఒక డిఫరెంట్. అసలు ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత పెద్ద సినిమా చాలా గ్రాండ్గా ఉంటుంది. ఈ సినిమా హీరో ఓరియంటెడ్ ఫిలిం అన్నచ్చా లేదంటే కంటెంట్ ఓరియంటెడ్? అంటే కంటెంటే బలమా దీనికి? ఎట్లా, ఏది ప్లస్ అయింది? 100% ఫస్ట్ కథ, తర్వాత కథకు కథనాయకుడు ఇచ్చాడు 100%. ఆ స్టోరీకి అన్న అయితేనే అది బలం పెరిగింది. వేరే వాళ్ళు ఉంటే అసలు ఆ మాస్ లుక్, ఆ మాస్ లుక్కే మెయిన్. ఎందుకంటే ఆ లుక్కే కథకు బలం. ఎందుకంటే ఒక క్రూరంగా ఒక రాక్షసంగా అది మాకు చాలా అంటే చాలా నచ్చింది. ఆ గడ్డం అప్పుడు మాకు అవైలబిలిటీలో ఉండే దేవుని దయ వల్ల ఆ గడ్డం కొంచెం మేము పెంచుకొని తీర్చిదిద్దుకొని షూట్ చేసాము. హీరో గారు, కమర్షియల్ మూవీకి ఉన్న అన్ని హంగుల మీద అంట్లో ఉన్నాయా? సాంగ్స్ ఉన్నాయా? ఏమన్నా సాంగ్స్ పెట్టలేదండి. ఎందుకంటే కథ బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. కథ నడుస్తున్న టైంలో ఈ స్పీడ్ బ్రేకర్ లాగా వద్దు అనిపించింది ఎందుకో. సో ఇంకోటి ఏంటంటే ఆ కథకు పాట సంబంధం లేదు, పాట వద్దు అనుకుందాం. తీసుకొచ్చి బలవంతంగా పెట్టడం ఎందుకు? అవసరం లేదు దీనికి. అంత కమర్షియల్ కోసం మనం చేయట్లేదు. ఒక మెసేజ్ ఇద్దాం, ఒక దేవుడు లేడు అనటానికి ఎలా ఉన్నాడు అనేది చూపిద్దాం అనే ఉద్దేశంతో చేసినాం. ఈ పాటలు హీరోయిన్తో డ్యూయెట్లు అసలు ఏం లేవు. కానీ అలానే బిజిఎం మాత్రం మామూలుగా లేదు. అతను చైతన్య మ్యూజిక్ డైరెక్టర్, ప్రీవియస్ 2 మూవీస్కి వేశాడు, ఫీచర్ ఫిల్మ్స్ చేశాడు. నేను సీతాదేవి, గుప్పెడుగు నేను తడిపి అని 2 మూవీస్కి వేశాడు. ఇప్పుడు ఆల్రెడీ ఇంకా వేరే మూవీస్ కూడా వేస్తున్నాడు. మాకు కొంచెం మా ఫ్రెండ్కు రిలేటివ్ అవుతాను, అందువల్ల ఒప్పుకున్నాడు. చాలా మంచి బిజిఎం, ప్రతి సినిమాకి బిజిఎం కూడా ప్రాణం. బాగా అడుగుతుంది, బాగా వచ్చిందా? చాలా బాగుంది. మిగతా తారాగణం మీతో సహా నటీనటులు ఆర్టిస్టులు అందరూ ఎట్లా చేశారు? హీరోయిన్ గారు రుచితా రెడ్డి గారు, తను కూడా వెబ్ సిరీస్ అండ్ షార్ట్ ఫిలిమ్స్ చాలా చేసింది. అమ్మాయి కూడా బాగా వర్క్ చేసింది. బట్ ఏంటంటే ఆమెకు ఒక్కసారి స్క్రిప్ట్ చెప్తే అసలు సింగిల్ టేక్లా చేసే క్యారెక్టర్. మంచి మంచి వాళ్ళు. మిగతా ఇంకా బాగా పేలిన క్యారెక్టర్స్ మీకు తెలిసిపోతుంటుంది, అవి కూడా తెలిసింటారు. అన్ని క్యారెక్టర్లు మా వాళ్ళే. ఇక అంటే మా వాళ్ళు అంటే ఒక ఎట్లయిందంటే ఒక ఇల్లులాగా తయారైంది మాకు. ఒక ఫ్యామిలీ లెక్క, తమ్ముడు అన్న అనే టైపులనే. ఎవరు కానీ టైంకి రావడము, పని చేయడము, అవసరం ఉంటే అందరు హ్యాపీగా అక్కడనే ఉండేవారు. హీరో గారు, ఇప్పుడు సినిమాకి సంబంధించిన ఫైనల్ కాపీ వచ్చేసిందా? అవుట్పుట్ ఎట్లా వచ్చింది? రిలీజ్ ఎట్లా, ఎప్పుడు? పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది కంప్లీట్గా, ఫైనల్ కాపీ కూడా వచ్చేసింది. సో మేము ఓటీటీలో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాం. ఎదుర్కొని ఒక ఫ్రెండ్ ద్వారా ప్రైమ్ పిక్చర్స్ పైన రిలీజ్ పెట్టుకున్నాం. తన లింకుతోనే పెట్టేసుకున్నాం. పెట్టుకున్న తర్వాత వాళ్ళు మాకు ఈ నెల 27 తారీఖు నాడు రిలీజ్ ఇచ్చారు. ఆగస్టు 27 నాడు ప్రైమ్ పిక్చర్స్ ఫైల్ అందరికి అందుబాటులో ఉండే విధంగా మనం రిలీజ్ చేసుకుంటున్నాం. 27 తారీఖు నాడు
కథ చాలా బాగుంటుంది. మీతో మీతో మాట్లాడాలంటే సినిమా చూస్తే మీరే మాట్లాడతారు మాతోని, ఆ విధంగా ఉంటుంది సినిమా. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఒక గంట సేపు, గంట 10 నిమిషాలు సినిమాను కుర్చీలకి లేవకుండా చూస్తారని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీరు ఖచ్చితంగా సినిమాను చూస్తే అయిపోయేదాకా లేవరని మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ నమ్ముతున్నా. ప్రస్తుతం సమాజం ఎంతో అప్డేట్ అయింది. ఏదో పాత కథ తీసుకొని చూపిస్తే చూసే పరిస్థితిలో ప్రేక్షకుడు లేడు. మా కథ చాలా అంటే చాలా అప్డేట్ వర్షన్లో ప్రస్తుత సమాజంలో భక్తిని ఏ విధంగా చూపిస్తే ప్రేక్షకుడు యాక్సెప్ట్ చేస్తాడు అనే అంశాన్ని మేము వైవిధ్యభరితంగా కొత్తగా తీర్చిదిద్దామండి. దయచేసి మా అనగనగా ఒక రాక్షసుడు అనే కథను మీరు అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దయచేసి ప్రతి ఒక్కరూ చూడాలి ఈ భక్తిని, సమాజంలో భక్తిని పెంపొందించుకోవడానికైనా చూడాలని మేము కోరుకుంటున్నాం. ప్రేక్షకుల అభిరుచులు అనేది వార వారానికి మారుతున్న పరిస్థితిలో మీరు ఒక కొత్త పాయింట్ తోటే ముందుకొచ్చామని చెప్తున్నారు. ఇది సక్సెస్ గ్రాండ్ సక్సెస్ కావాలని, సక్సెస్ మీట్ కూడా మళ్ళీ మనం పెట్టుకోవాలని కూడా ఆశిస్తున్నాను హీరో గారు. ఆల్ ది బెస్ట్ రైటర్ గారు. థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్ యూ.